हाय फ्रेंड्स, वेलकम टू M&M चैनल। ई रोज नेनु मीकु चूपिंचबोये रेसीपी वरिपिंडी चकोडीलु। मुंदुगा ओक मिक्सी जार तीसुकुनी अंदुलोकी 6 वेल्लुल्लि रब्बलु, पच्चिमिर्चि मुक्कलु, ओक पावु टी स्पून जीलकर्र वेसुकुनी मेत्तगा पेस्ट पट्टुकोनि उंचुकोवालि। इप्पुडु ओक कप रैस फ्लोर तीसुकुनी पक्कन पेट्टुकोंडि। स्टव मीद पैन पेट्टुकोनी अंदुलो मनं ए कप्पुतो अयिते वरिपिंडि तीसुकुंटुन्नामो दानितो रेंडु कप्पुल नीळ्ळु पोसुकोवाली। इप्पुडु इंदुलो मन टेस्ट कि तगिनंत साल्ट्, मुंदुगा रेडी चेसि पेट्टुकुन्न वेल्लुल्लि, पच्चिमिर्चि, जीलकर्र पेस्ट कूडा वेसुकोनी बागा कलुपुकोवाली। इप्पुडु नीळ्ळु इला मरुगुतुन्नायि कदा, इला बागा मरुगुतुन्नप्पुडु स्टव नि सिम लोकि अड्जस्ट चेसुकोनी ముందుగా మనం తీసుకున్న వరి పిండిని వండల్ లేకుండా నీళ్ళలో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। చూసారు కదా, వండలన్నో లేకుండా బాగా కలుపుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇది కాస్త చల్లారేగా మన చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వండలన్నో లేకుండా బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం కొద్ది కొద్దిగా ఈ వరి పిండిని తీసుకొని ఇలా చేకోడిల్లా ఒత్తుకోవాలండి। చూసారు కదా, ఇలా రోల్స్ చేసుకొని తర్వాత 2 ఎడ్జెస్ ని కలిపి చేకోడి కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా మనం చేకోడిలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా, ఇలా మొత్తం చేకోడిలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చేకోడిల్ని ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకొని వీటిని ఇప్పుడు టిష్యూ పరచుకున్న ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా మొత్తం చేకోడిలన్నింటిని కూడా వేయించుకోవాలండి। చూసారు కదా, చాలా హెల్తీగా ఈజీగా అప్పటికప్పుడు 15 మినిట్స్ లో చేసుకోగలిగే మంచి స్నాక్ ఐటమ్ అండి। తప్పకుండా ట్రై చేయండి, చాలా 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 బాగుంటాయి। మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి।